जय भीम, जय गिरिजना, जय आदिवासी, जय कुमरम्बी, राम राम, जय सेवाला। ना पेरु रमेश नायक गुगलोत, लंबाड़ी ऐक्य वेदिक राष्ट्र समन्वयकर्तन माट्लाडुतुन्नानु। ई रोज ई वीडियोलो द्वारा मीकु मी मुंदुकु एंदुकु वच्चानंटे चिन्नजीर स्वामी अने वैष्णव ब्राह्मणुडु इवाल ఒక వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది. దాంట్లో సమ్మక్క సారలక్కలు బ్రహ్మలోకం నుండి వచ్చారా, వీరు ఒక గ్రామానికి సంబంధించిన దేవతలు, అలాగే ఈ సమ్మక్క సారకల పేరు మీద ఒక విష సంస్కృతిని సమాజంలో వ్యాపింపజేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ చిన్నజీర స్వామి అనే వైష్ణవ బ్రాహ్మణుని నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు చేసిన భారతదేశంలో చేసిన అరాచకం కంటే మా యొక్క అడవి బిడ్డలు, గిరిజనులు, ఆదివాసీలు ఏమన్నా అరాచకం చేసిరా మతాల పేరిట? వైష్ణవ మతం అని చెప్పేసి, శైవ మతం అని చెప్పేసి భారతదేశంలో ఏదైనా యుద్ధాలు చేసిర్రా, భారతదేశ సమాజాన్ని విడగొట్టిర్రా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రధాన ఆర్థిక కేంద్రాలైన గుడులను ఎవరు కబంధ హస్తాలలో ఉంచుకున్నారు? ఈ గుడులను ఆధిపత్యం చేసి దేవాదాయ శాఖలో ఆధిపత్యం చూపించి ఇవాళ ప్రతి గుడిని ఎందుకు మీ కబంధ హస్తాల్లో ఉంచుకున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇది కాదా విష సంస్కృతి? ఇవాళ మంత్రాలయం కడతాల్ భువనగిరి పడమటి సోమారంలో ఉన్న గిరిజన దేవీ దేవతలను మీ కబంధ హస్తాల్లో ఉంచుకొని వాటిని మా యొక్క నామరూపాలు లేకుండా, మా యొక్క ఐడెంటిటీ లేకుండా చేసింది మీరు కాదా? ఇది కాదా విష సంస్కృతి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అలాగే మరిపెడ మండలం మరిపెడ ఊరిలో ఉన్న మాకుల తీర్థక్షేత్రం భవసింహ బావ తీర్థక్షేత్రాన్ని ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడిగా నామకరణం చేసి విష సంస్కృతిని పెట్టింది ఈ బ్రాహ్మణిక సామాజిక వర్గం కాదా? అలాగే కురివి వీరబ్రహ్మేంద్ర స్వామి అని చేసింది ఈ బ్రాహ్మణులు కాదా? ఈ బ్రాహ్మణులు గుడులను తమ యొక్క కబంధ హస్తాల్లో ఉంచుకొని ఎటువంటి కష్టం చేయకుండా, వాళ్ళ యొక్క మహిళలు ఎట్లాంటి కూలి పనులు చేయకుండా, భూములలో పని చేయకుండా వీళ్ళు మన యొక్క డబ్బుల మీద ఎలా బతుకుతున్నారో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడి తాండాలలో దుర్గామాత పేరిట మీరు చేస్తున్న అరాచకం ఇది కాదా విష సంస్కృతి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా యొక్క దేవీ దేవతలను అవమానించి మేము ప్రతి వేసవి కాలంలో 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే భవానీ బగరను ఆపడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో విజయవాడ సెంటర్గా మా తండాల పైన దుర్గామాతలను వదిలింది మీరు కాదా? ఇది కాదా బ్రాహ్మణులు వ్యాపింపజేస్తున్న విష సంస్కృతి? నేను ఒకటే వేడుకుంటా ఉన్నాను తండా పెద్దలకు, తండా నాయకులకు, తండా దార్భారీలకు, ఎప్పుడైతే మన తండాలలో మన సాతి భవానీల గుడులు, అలాగే మన ధర్మ గురువుల యొక్క గుడులు కట్టుకుంటామో అప్పుడే ఈ వేరే మతాలు మన తండా పైన దాడి చేయడం అనేది ఆపుతాయి. ఈ మతాలు ఏవైతే ఉన్నాయో, హిందూ ముస్లిము, హిందూ క్రిస్టియానిటీ, సిక్కిజం, అలాగే జైనిజం, బుద్ధిజం, ఇవన్నీ పరాయి ధర్మాలు. మనకు లంబాడీలకు గోర్ధర్మం అనేది ఉంది. మన గోర్ధర్మంలో ఉన్న దాటుడు పండుగ, శీతలా పండుగను ఏ హిందూ సమాజం చేయదు, అలాగే మన యొక్క తీజ్ పండుగను ఏ హిందూ సమాజం చేయదు, ఏ ముస్లిం సమాజం చేయదు, ఏ సిక్ సమాజం చేయదు, ఏ క్రిస్టియన్ సమాజం చేయదు. మన యొక్క పండుగలను వాళ్ళు చేయనప్పుడు, మన యొక్క శీతలా భవానీ పండుగను వాళ్ళు చేయనప్పుడు మనం హిందువులం ఎట్లయితాం అనేది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మన యొక్క దేవీ దేవతలను కబ్జా చేసి మనల్ని, మన యొక్క ధర్మాన్ని కూకటి వేళ్ళతో పెగిలించాలని చెప్పేసి ఇవాళ మన తండాలలో వేసవి కాలంలో జరుగుకునే భవానీ బగర మీద ప్రత్యక్ష దాడులకు దిగుతూ దుర్గామాత గుడులను తండాల్లో వ్యాపింపజేస్తున్నారు. ఇది విష సంస్కృతి. మేము చిన్నజీర స్వామికి ఒకటే అడుగుతూ ఉన్నాం, మా యొక్క ఆదివాసీ గిరిజనులను మీరు అవమానపరిచారు, మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి లంబాడీల ఐక్య వేదిక ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. మీరు చేస్తున్నది దందా,
మీ యొక్క ఏదైతే సమతామూర్తి అని చెప్తున్నారో మీరే పలుసార్లు చెప్పారు ఈ సమాజంలో ఇక్కులాలు ఉండాలని చెప్పేసి కులాలు ఉంటే ఈక్వాలిటీ సాధ్యమవుతుందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము మీ సమతామూర్తి దగ్గర చెప్తారో లేకుంటే సమ్మక్క సార్లక్క దగ్గరికి వచ్చి చెప్తారో కానీ ముక్కు నేలకు రాసి ఈ ఆదివాసీ ప్రపంచ ఆదివాసులకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది లేని ఎడల మేము మా కార్యాచరణను రూపొందిస్తాము మీరు ఎక్కడ ఏ కార్యక్రమంలో అటెండ్ అయినా సరే ఆ కార్యక్రమంలో మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖబర్దార్ చిన్నజీర స్వామి మీరు ఎంత త్వరగా క్షమాపణ చెప్తే అంత మంచిది లేకుంటే పరిణామాలు వేరేలాగా ఉంటాయని చెప్పేసి ఈరోజు లంబాడీల ఐక్యవేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఈ వైష్ణవ బ్రాహ్మణుడు శైవ బ్రాహ్మణుల దగ్గరికి రానియాడు ఈ వైష్ణవ బ్రాహ్మణుడు శైవ మతానికి సంబంధించిన దేవతల దగ్గరికి వెళ్ళడు ఇవాళ హైదరాబాద్కి దగ్గరలో ఒక శైవ క్షేత్రం ఏర్పాటు అవుతుందని చెప్పేసి దానికి ఎదురుగా వైష్ణవ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది నువ్వు ఆ సమాజంలో సమతను కోరుకునేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను సమత అలాగే ఈక్వాలిటీ అనేది దానికి మీరు మీనింగ్ అనేది ఇంకా డిక్షనరీలో చదువుకోలేట్టుంది మీరు అది చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను చిన్నజీర స్వామి మీ యొక్క మాటలను తీసుకోవాల్సిన అవసరం ఉంది లేని ఎడల మరొకసారి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఈ లైవ్ ద్వారా లంబాడీల ఐక్యవేదిక లైవ్ ద్వారా మీరు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రోగ్రాం ఎక్కడ చేసినా సరే తప్పకుండా దాన్ని మేము అడ్డుకుంటాం అవసరమైతే ప్రత్యక్ష దాడులకు కూడా దిగాల్సిన అవసరం వస్తుంది మీరు సారీ చెప్పకుంటే మా సమాజాన్ని మా ఆదివాసీ సమాజాన్ని మా ఆదివాసీ గిరిజనులను మీరు కించపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జై భీం జై కుమ్రం భీం రామ్ రామ్ జై సేవాలాల్.